భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నారు. గాలి దీర్ఘంగా తీసుకుంటున్నారు, దీర్ఘంగా వదులుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా నిండాలి, పూర్తిగా ఖాళీ కావాలి. అది మృదువుగా, మధ్యగతి, తీవ్రగతి మూడు రకాలు ఉన్నది. మొదలు మృదువుగా చేస్తున్నారు, దీర్ఘంగా గాలి తీసుకుంటున్నారు, దీర్ఘంగా గాలి వదులుతున్నారు. భస్త్రికా ప్రాణాయామం వల్ల ఆయుష్ బాగా పెరుగుతుంది, అన్ని అవయవాలకు రక్త ప్రసారం అందుతుంది, రక్తం శుద్ధి అవుతుంది. పనిచేయనటువంటి చిన్న చిన్న సెల్స్ అన్నీ, కోటాను కోట్ల సెల్స్ తోటి మన యొక్క ఊపిరితిత్తులు ఉంటాయి. అవి బాగా పనిచేయించినప్పుడు చాలా రోజులు బతుకుతామన్నమాట. అది భస్త్రికాతో సాధ్యమవుతుంది. కావున అందరూ కూడా భస్త్రికా ప్రాణాయామం చేస్తున్నారు. రక్త ప్రసారము అందని అవయవాలకు అందుతుంది. తలకు, చిన్న మెదడుకు, పెద్ద మెదడుకు, జ్ఞానేంద్రియాలకు రక్త ప్రసారం సరిగా అందదు అన్నమాట. ఎందుకంటే అది పైకి ఉంటుంది కదా. కాబట్టి మనము ఈ ప్రాణాయామం ద్వారా దానిని అందుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలాలి. మనస్సు ఏకాగ్రత అవుతుంది, అధీనంలోనికి వస్తుంది, అటు ఇటు పోకుండా అయిపోతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం. తప్పనిసరి 5 నిమిషాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా చేయాలి. లేకుంటే మెల్లమెల్లగా అనారోగ్యం అయ్యి మనకు దుఃఖాలు వస్తాయన్నమాట. అనారోగ్యం రాకుండా ఉండడానికి 5 నిమిషాలు తప్పనిసరి ఈ ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా మనం 7 ప్రాణాయామాలని తప్పనిసరి చేయాలి. ఇక్కడ రోజు చేస్తున్నాము. ఇవాళ భస్త్రికా ప్రాణాయామం విశేషంగా తెలుసుకుంటున్నాము. జ్ఞాపకం